అంటే మసీద్ కాడ ఏంటి గుడిసెల్ అంటే ఓలకాలు గద్దల మీద అంటారు వంట వండుకోడిగా ఎక్కడ మీద అంటారా ఎక్కడ 15 ఏళ్ళకి వెళ్ళి రోడ్ల మీద ఉంటారా ఈ భర్తలు రా మగవాళ్ళు పిల్లలు ఉంటారా సుద్ధాలు ఎట్లా పెట్టుకుని అమ్ముతారా సుద్ధ మీకు ఇప్పుడు ఏమైనా ప్రభుత్వంకు మీరు ఏమైనా రాసిచ్చి నమ్మని మాకు ఇప్పుడు 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 అమ్ముతుందా ఈ వారం 10 రోజులు చంపుతుందా వాళ్ళు చెప్పింది కూడా ఇది రా ఇప్పుడు అమ్ముతలేరా ఏం లేదు అన్నానికి జరిగేది కష్టం మరి చెప్పా కౌన్సిలర్ అమ్మకు అన్న కష్టం మీ మొబైల్ ఎవరు అన్నారు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎవరైనా ఒక్క రమ్మను వచ్చి కౌన్సిలర్ గారిని కలమని సీనారాయణ కలమని ఇక్కడ నెహ్రూలో ఫోన్ చేయలేదు ये बुम्बई से ये पूरा से तो जुमला होकर का हम लोग बुलाते आते हर साल काम करते जाते परसों बुम्बई से बोले बोलने के बाद मैं इसको बोले थे आप लोगों को कुछ भी नहीं मिला आप 25 लोगों को कुछ भी नहीं मिला सर लिस्ट तैयार है हाँ लिस्ट तैयार है सर సార్ శుద్ధ అమ్ముకుంటారట 15 ఏళ్ళకెళ్ళి వాళ్ళ యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఏమో కలర్లు ఇస్తున్నారు ఆపలోకి ఎత్తే 27 మంది ఏమో ఒక బ్యాచ్ ఉందండి బీహార్ ఇక్కడ 29 మంది ఏమో అక్కడ ఉన్నారు చైనా ఏది నేను ఇక్కడే ఉన్నాను పంపిస్తారా ఉన్నా వెయిట్ చేయన్నా ఒక అరగంట వెయిట్ చేస్తాం మరి 2 బీట్లు ఉన్నాయి కదా ఇక్కడ అక్కడ ఏంసీలు 29 మంది ఉన్నారు ఇక్కడ 27 మంది ఉన్నారు నేను ఉంటాను మరి ఒక అరగంటలో పంపించాను ఇక్కడ ఈ ఆంధ్ర వాళ్ళది కూడా లిస్ట్ చేసి నేను అన్నీ అరేంజ్ చేస్తాను सरकार के तरफ से दे रहे डॉलर 500 रुपये बहुत कम खर्चा कर लेना सर लालर क्यों मतलब कंफ्यूज गया था मैं देख का हां जरूर से अच्छा लगा अंदर ఇది కూడా వీళ్ళ అట్లనే ముఖ్యంగా వలస కార్మికులు బాగా కష్టపడుతున్నారు వాళ్ళకి సరైన వసతులు లేవు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా అందరిని ఆదుకుంటుంది ఈ ప్రాబ్లం చాలా చోట్ల ఉన్నది ఉత్తరప్రదేశ్లో కూడా ఇప్పుడు మన జగిత్యాలలో 72 మంది తీర్థయాత్ర పోయి కాశీలో ఉన్నారు వాళ్ళకు బియ్యము పప్పు నూనె ఇక్కడ మేము ముఖ్యమంత్రి గారి ఆఫీస్కు
అదే విధంగా మంత్రి గారు చెప్తే అక్కడ అరేంజ్ చేసిన తెలిసింది. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏదో ఎక్కువ చేయకుండా కానీ బియ్యము కొద్దిగా ఖర్చుల మందం డబ్బు అది ప్రభుత్వం ఇస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు తెలకాటున వాళ్ళకి ఇచ్చినట్టు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వలస కార్మికులకు ఇస్తూ ఉన్నారు. నిన్న కూడా ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి కొన్ని మూత దగ్గర క్వారీలలో పనిచేస్తే జాప్తాపూర్ మూత నల్లగుట్ట క్వారీలో పనిచేసే వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. మరి మీకు కూడా తప్పకుండా నేను అసలు ఇప్పటికే అందింది అనుకున్నాను నేను. ఎందుకంటే మొన్ననే ఈ ప్రాంతం వాళ్ళను మామిడి కోసం వచ్చిన లేబర్ది కలెక్టర్ దృష్టికి వస్తే 150 మందికి ఇవ్వడం జరిగింది. నాకు మళ్ళీ సమీల శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకా లేబర్ ఉన్నారని. అంటే మరి మీ దగ్గరికి వచ్చిన ఆ సబ్లో కొత్త దూసే ఆయే తోడ హిమ్మత్ సే రయ్యే బహుత్ సాలో సే ఆప్ యా మెహనత్ కర్కే యా కామ్ కర్కే యా కా జో చావల్ భీ ఉన్నదో యా కందులు మరి మీరు ఏమంటారో హిందీలా తువర్ ఓ సబ్ యా వజన్ కర్రే లోడింగ్ కర్రే హమాలి క్యా కామ్ కర్రే ఆప్ సబ్ లోగ్ యా హమాలి కా కామ్ కర్రే యా కిసానో కా ఆప్ సే బహుత్ ఫైదా హో రే. పర్సూ హమారా సీఎం సాహబ్ భీ బోలే దూసరే రియాసతో సే అంటే వేరే రాష్ట్రంలో దూసరే రాష్ట్రం సే జో ఆయే ఓ లోగ్ కో భీ హమ్ దేఖ్భాల్ కర్ లేంగే జో ఖానే కే లియే చావల్ ఆర్ తోడా ఖర్చో కే లియే పైసే జరూర్ దేంగే. యా కే అర్థీదారుల సంఘం కే ప్రెసిడెంట్ సాహబ్ అభి బోలే ఓ లో భీ ఆప్కో మదద్ కరేంగే జరూర్. ఏ బ్యాడీ కటింగ్ జల్దీ శురూ హోనే వాలా హై దో తీన్ దిన్ మే జబ్ సే బహుత్ కామ్ రహతే ఆప్ లోగోన్ కో పైసా కా కోయి దిక్కత్ నహీ రహేగా పైసే భీ మిల్ జాయేగా. అట్లనే ఆంధ్ర నుంచి వచ్చి మీరు సుద్దా ముఖాన్ని 15-20 ఏళ్ళకి అలా ఉంటున్నామని చెప్తున్నారు. మీరు కూడా ఇప్పుడు వేరే రాష్ట్రం వాళ్ళే మీరు కూడా 20 కుటుంబాలు ఉంటున్నాయి అంటున్నారు. ఆ విషయం కూడా నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకొస్తా అమ్మా. మీరంతా కూడా బీడు బజార్ ఏరియాలో ఉంటాయని చెప్తున్నారు. అట్లనే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కలర్ లిస్ట్ వాళ్ళు ఉంటున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీ అందరి లిస్టులు ఇప్పటికే కొన్ని తయారు చేసి ఇచ్చారు. ఈ ఆంధ్ర నుంచి వచ్చిన రోజు సుద్ద అమ్ముకొని అతి దుర్భర జీవితం మరి ఇక్కడ పొట్ట కోసం కూలికి వచ్చారు. మీకు కూడా సహాయం చేయడానికి తప్పకుండా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. ఇక అన్నిటికంటే ముఖ్య విషయం ఇక మీరు చూసింది ఇక్కడ ఒకరికొకరు ఖచ్చితంగా గజం 2 గజాల దూరం ఉండాలి. ఏ భీమా నెలలోనే గజం ఉంటున్నారు ఎవరికి ఏమున్నదో తెలియదు. మీరు ఎక్కడెక్కడికి వచ్చిన వాళ్ళు ఒకరికొకరు 2 గజ దూరం రేనా భాయ్ కాబోలేతో వాన్ అయిపోయినా ఏ ఏక్సే ఏ చాల్సే అంటే మాట్లాడేటప్పుడు తుంపులతోటి చీక్సే కాసిసే ఆతే ప్రభుత్వం ఇట్లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంది దొరకలేవు. నేను రాత్రి టీవీలో చూపెట్టారు చైనాల వేసింది గుట్టలు గుట్టలే మొత్తం సముద్రంలో కలుతున్నది. ఇదొక పాడు బీమారి వచ్చింది. మరి ఈ టైంలో అందరం కూడా ఇది అంటించుకోవద్దు. మన తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఒక్క కేసు కూడా లేకుండే మరి ఇక చూడాలి. ఇప్పటికైతే అట్లనే అందరు కాపాడుకుంటున్నారు కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచం అంతా వచ్చింది 200 దేశాలలో తెలంగాణకు వచ్చింది కరీంనగర్లో కూడా వచ్చింది. దూర్ రక్తే ఏక్ దూర్ రైనా పైల తీసే దేకో యా ఫోటో అమర మినిస్టర్ సాబ్ ఆమ్ దూర్ దూర్ రేఖ ఫోటో నిగాలే క్యో తోడా అప్పు మాలూమే. మరి యాకే లోపి తోడా పెద్ద కన్నా వాళ్ళకి ఇతనే రిస్క్ మేబీ యాకే లోకల్ లీడరా మన కౌన్సిలర్ మేడం మాజీ కౌన్సిలర్ సబ్లో బార్ ఆరే భువన చేత బార్ నేనా ఉమరాగే గర్భరేనా అందుకోసం షుగర్ పేషెంట్లు టీబీ పేషెంట్లు మందులు వాడటం లేదన్నా పెద్ద బీమార్లకు ఇక రకరకాలు ఉంటాయి. వయసున్న వాళ్ళు పిల్లలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈనాడు ఇక్కడ బీట్ బజార్ ఏరియాకు ఒకసారి రావాలని చెప్పి మా చెల్లే వాణి శ్రీనివాస్ గారు కూడా అన్నారు. మొన్న భూమన్న కూడా అనిండే శంకర్ అన్న కూడా మొన్న అక్కడ తులసినగర్ రమ్మంటే నిన్న పోయించినాం. ఇదేదో పబ్లిసిటీ కాదు ఎలక్షన్ లేదు మా చెల్లెకి ఇంకా 5 ఏళ్ళ దాకా లేదు నాకు 4 ఏళ్ళ దాకా లేదు 3 నెలలు అటో ఇటో తీసేస్తే. కానీ ప్రజా జీవితంలోకి వచ్చినాం మిమ్మల్ని కూడా ఒకసారి కలిసినట్టు ఉంటుంది. చాలామంది అటు ఆఫీస్కి వస్తున్నారు నేనే ఇట్లా వద్దామని వస్తున్నా. కొందరు ఉత్తరాలకు వస్తున్నారు సార్ ఉత్తరం రాసి హైదరాబాద్ పోయేస్తాం కరీంనగర్ పోయేస్తాం అని ఇదేమైనా ప్రయాణాలు చేసే టైమా? ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటేనే ఈ చైన్ తెగిపోతుంది.
ఎక్కడోళ్ళం అక్కడ ఉంటేనే ఈ బీమా రాగుతుంది. అందుకే లాక్డౌన్ ప్రకటించారు. దయచేసి నా దగ్గరకు వచ్చి ఉత్తరం రాయించకపోవద్దు. పోలీసు వాళ్ళు నా ఉత్తరం చింపేస్తే సార్ పతారలేదు అనుకోకూరి. వాళ్ళే కరెక్ట్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎక్కడోళ్ళు అక్కడ లాక్డౌన్ పాటించాలి. దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాల్సిందే కోరుతున్నా. ఉన్నా దూరం దూరం ఉండాలని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుతూ జో యూపీ బీహార్ సే ఆర్ ఆంధ్రా సే ఆయే బోలోకి మదత్ కే లియే మై అవి కలెక్టర్ సాహబ్ కు తహసీల్దార్ సాహబ్ కు బోలుంగా జరూర్ ఆప్కే లియే చావల్ ఆర్ 500 రూపాయ దిలాయేంగే.